జాతీయ గేయ కవిత సార్వభౌముడిగా ఆచార్య ఎన్జీ రంగ వంటి నాయకునితో ప్రశంసలు అందుకున్న గరిమెల్ల సత్యనారాయణకి శుక్రవారం ఉదయం శ్రీకాకుళంలో జర్నలిస్ట్ నాయకులు ఆయన జయంతి సందర్భంగా నివాళులర్పించారు. ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు చింతడ అప్పలనాయుడు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ జాతీయ కార్యవర్గ సభ్యులు నల్లి ధర్మారావు మాట్లాడుతూ గరిమిల్ల పేరుతో ఉన్న ఈ ప్రెస్ క్లబ్ని ఎప్పటికైనా తెరిపించడానికి స్పీకర్ రాష్ట్ర మంత్రులు చొరవ తీసుకోవాలని ధర్మారావు కోరారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఎన్ ఈశ్వరరావు, ఇస్కఫ్ రాష్ట్ర కార్యదర్శి సనపల నరసింహులు, సీనియర్ నాయకులు బగాది శ్రీరామూర్తి, ఎలక్ట్రానిక్ మీడియా నాయకులు కనకల రామారావు, చిన్న పత్రికల సంఘం నాయకులు ఎన్ నవచైతన్య, ఎస్ నవచైతన్య, విజయ్, రాజేష్ తదితరులు పాల్గొన్నారు. పాట రాసినందుకు, పాట పాడినందుకు జైలుకి వెళ్ళిన మహనీయుడు దేశంలో అక్కడ ఆయన గరిమెల్ల సత్యనారాయణ. శ్రీకాకుళం జిల్లాలో ప్రియాగ్రహారంలో పుట్టి ప్రభుత్వ ఉద్యోగం బ్రిటిష్ ఉద్యోగం ఇష్టం లేక రాజీనామా చేసి గాంధీ గారి పిలుపుతో రాజమండ్రిలో ఉపాధ్యాయ శిక్షణ కూడా వదులుకొని మాబొత్తి తెల్లదొరతనం అనే పాట రాసి ఆ పాట రాసినందుకు దేశద్రోహం నేరం మోపి ఆయన్ని అభిషేకం జరిగింది. ఈ జీవితాంతం ఎన్నో త్యాగాలు చేశారు. కుటుంబాన్ని కోల్పోయారు, ఆస్తులు కోల్పోయారు, ఆఖరికి తన జీవితాన్ని వ్యక్తిగత జీవితాన్ని కోల్పోయారు. ఆయన జీవిత చర్మాంకంలో మద్రాసులో కొన్ని పత్రికలకు సపరేటర్గా ఎడిటర్గా పనిచేశారు. ఆనందవాణి అటువంటి పత్రిక ఒక గుర్తింపు లేని ఒక దిక్కుమాలిన చావు ఆయనకు వచ్చింది. దీనికి కారణం ఎవరో పట్టించుకోవాలి. పర్టికులర్గా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాలు కానీ ఆయన ఆంధ్రప్రదేశ్ ఏర్పడిన తర్వాతే చనిపోయారు మద్రాసులో. కానీ ఈనాటికి ఆయన బతికించే ప్రయత్నం చేయట్లేదు ప్రభుత్వం. ఎందుకంటే అనేక రాజకీయ నాయకులకి సత్యోత్సవాలు చేస్తున్నారు. ప్రతిపక్షులు ఉన్నానికి ఎంతమంది ఉన్నారు. ఆయన రాసిన పాటకే వంగేలు పూర్తయ్యాయి. ఆయనకి చేయదు. అసలు ఈ కార్యక్రమం ప్రభుత్వ యంత్రాంగంగా అధికారికంగా ఆయన జయంత్యోత్సవాలు రాష్ట్రంలో చేయాలి. చిన్న వాళ్ళు లేరు. కొంత ఏదో జరిగింది అంతకుముందు ఆయనకాలకు సాహిత్యాన్ని ప్రచురించడం జరిగింది. తొంభై రెండులో శ్రీపాదరావు గారు స్పీకర్గా ఉన్నప్పుడు దయాగ్రహంలో మీటింగ్ పెట్టి అభిదయ రచన సంఘమే ఆ రోజు ఈ సాహిత్యం అంతా అచ్చయించింది. అచ్చు వేయడానికి వెనకపోతే ఆర్థిక సహాయం ధర్మప్రసారం చేశారు. ఎందుకంటే ఆయన కోలాకి మండలం మార్గం గ్రామంలో చేశారు. ఎమ్మెల్యే ప్రెస్ క్లబ్ అని పేరు పెట్టుకోండి. దురదృష్టం ఆ ప్రెస్ క్లబ్ తెరవడానికి కూడా ఏ ప్రభుత్వం మూసేసింది. ప్రభుత్వం వచ్చిన తెలిసే ప్రయత్నం. ఈ గరిమెల్లకి మీరు చేస్తున్న అవమానం, గరిమెల్ల ఆత్మశాంతికి మీరు విఘ్నం చేస్తున్నారు. ఇప్పటికైనా గరిమెల్ల పేరుతున్న భవనాన్ని తెరవండి, తెరిపెట్టండి. నేను ఈ సందర్భంగా ఈ ప్రభుత్వాన్ని, ఈ ప్రభుత్వంలో భాగస్వాములని స్పీకర్ని, ఈ మంత్రుల్ని నేను డిమాండ్ చేస్తాను.